శ్రీకాకుళం జిల్లాలో అధికార ప్రతిపక్షాల మధ్య కౌంటర్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేనంతగా నేతలు దూషణల పర్వానికి దిగుతున్నారు. మీ ఒంట్లో కొవ్వు కరిగిస్తామని ఒకరంటే మీ ఒంటి బరువు తగ్గించే రోజులు దగ్గరున్నాయని మరొకరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. మునుపెన్నడూ చూడని ఈ తరహా కౌంటర్ పాలిటిక్స్తో ఇప్పుడు సిక్కోలులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాజకీయ చైతన్యానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా అప్పుడప్పుడు చిన్నాచితక విమర్శలతో సరిపెట్టేసిన వైసీపీ టీడీపీలు ఇప్పుడు రాజకీయ రచ్చకు తెరతీస్తున్నాయి. కంచుకోటలో పరాభవం తర్వాత సిక్కోలు తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు సైలెంట్ అయిపోయారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వంపై అరకొర విమర్శలు చేస్తూ కాలక్షేపం చేసేశారు. ఆరు నెలల నుంచి కరోనా కారణంగా మరీ ముఖ్యమైన విషయాలు పార్టీ ఆదేశాలు ఉంటే తప్ప సిక్కోలు తమ్ముళ్లు పెద్దగా రోడ్డెక్కింది లేదు. కానీ ఏడాదిన్నరగా స్తబ్దుగా ఉన్న పసుపు నేతల్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంత ఐకమత్యాన్ని కూడగట్టుకుని మరీ కృష్ణదాస్ వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోశారు. ఏకంగా నరసన్నపేట పోలీస్ స్టేషన్కు పసుపు దండంతా కట్టుకుని వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు. ఈవేళ ఉద్యమం నడపడానికి వేడి వర్కర్స్ పెడుతున్నారు. మంచి టీ షర్ట్ దాని మీద తక్కి తవలేసుకొని రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అన్యాయం అసలు రాసుకోండి పర్లేదు. ప్రస్తుతం ఏంటంటే ఇది రాసిన ప్రతి ఒక్కటే మీద ఏం ప్రాబ్లం. పాపాత్ముల కోసం ఆ మాటలు తెలియకుండా వచ్చేస్తున్నాయి. ఎంత నిక్రగించుకున్నా మరి కొంతమంది రైతులకు నెత్తగొట్టి ఈవేళ ఉద్యమం నడపడానికి వేడి వర్కర్స్ పెడుతున్నారు. మంచి టీ షర్ట్ దాని మీద తక్కి తవలేసుకొని రైతులకు చాలా అన్యాయం జరిగిపోతున్నాడు. అన్యాయం అసలు రాసుకోండి పర్లేదు. ప్రస్తుతం ఏంటంటే ఇది రాసిన ప్రతి ఒక్కటే మీద ఏం ప్రాబ్లం. అంటే పాపాత్ముల కోసం ఆ మాటలు తెలియకుండా వచ్చేస్తున్నాయి. ఎంత నిక్రగించుకున్నా. టీడీపీ నేతలు ధర్మానపై ఫిర్యాదు చేయడం, నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద చేసిన హంగామాపై వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ కు దిగారు. మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ నేతలను ఉతికారేశారు. అయితే జిల్లాలో అంతమంది టీడీపీ నేతలు ఉన్నప్పటికీ వైసీపీ ఫోకస్ అంతా మాజీ ప్రభుత్వ విప్ ప్రస్తుత శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ పైన పెట్టారు. దూకుడుగా వ్యవహరించే కూన రవికుమార్ స్పీడ్కు ఆదిలోనే బ్రేకులు వేయాలనే లక్ష్యంతో ఆయనపై మాటల దాడి పెంచారు. కూన రవికుమార్ పద్ధతిగా మాట్లాడకపోతే ఆయన సంగతి చూడాల్సి ఉంటుందంటూ మంత్రి అప్పలరాజు మొదలుకుని ఎమ్మెల్యేలందరూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏడు నిమిషాల్లో రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఘనత మన నియోజకవర్గానికే వచ్చిందని ఈ సందర్భంగా మీకందరికీ నేను గుర్తు చేస్తాను. కట్టించుకునే పరిస్థితి లేదంటే మన వాలంటీర్ మన ఇంటి వచ్చి కలెక్ట్ చేసుకునేటటువంటి రోజులు మనకి రాబోతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను. వ్యవస్థకి మూల కారణంగా ఉండేటటువంటి ఏదైతే మన గాంధీజీ గారు కలగన్నారో గ్రామ స్వరాజ్యం అని చెప్పి మూల స్తంభాలుగా నిలబడబోతున్నటువంటి రోజులు అది దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. సెక్రటేరియట్లు వైసీపీ నేతల కామెంట్స్ పై టీడీపీ నేత కూన రవికుమార్ సైతం అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఉడత ఊపుళ్ళు తాటాకు చప్పుళ్లకు భయపడే వారెవరూ లేరంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలను సమర్థించేందుకు కేబినెట్ పోస్టులు అవసరమయ్యాయా అంటూ తీవ్రస్థాయిలో మంత్రి అప్పలరాజుపై కూన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూనకు ఒళ్ళు కొవ్వెక్కింది, అది తగ్గిస్తామంటూ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను సైతం వ్యంగ్యంగానే తిప్పికొట్టారు. ఎలాగూ వృత్తిరీత్యా డాక్టర్వే కాబట్టి వచ్చి నా ఒంట్లో కొవ్వెంతుందో టెస్టు చేయంటూ సెటైర్లు వేశారు. అంతటితో సరిపెట్టకుండా నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన మంత్రి అప్పలరాజు నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. తోకలు కట్ చేస్తామంటే ఇక్కడ చేతులు ముడుచుకుని ఎవరు లేరని కూన రవికుమార్ వార్నింగ్ ఇచ్చారు. రవికుమార్ గారు ఒంట్లో ఎల్డీఎల్సీ హెచ్డిఎల్స్ ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కానీ సీదర్ అప్పలరాజు గారు ఈ అనత కాలంలోనే 16 కాలంలోనే కాస్త ఒళ్ళు బరువు ఎక్కిందని చెప్పి మాత్రం జనం మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి నీ గురువింద సామెత నీకే అప్పచెప్తున్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు మంత్రమైతే బెదిరిస్తావా అదిరిస్తావా? బెదిరిపోవడానికి అదిరిపోవడానికి నేనేమైనా చంటి పిల్లని అనుకున్నావా అప్పలరాజు? గుర్తు పెట్టుకొని మాట్లాడు. సిద్ధాంతాల కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం సొంత వారినే దూరం పెట్టినటువంటి వ్యక్తిని నువ్వెంత, నీ మాటలెంత? కాస్త నోరు సంభాలించుకొని మాట్లాడకపోతే భవిష్యత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.
పలాసలో ఉన్న జనం అనుకుంటున్నారు. మొత్తానికి సౌమ్యుడిగా పేరున్న మంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు అధికార విపక్షాల మధ్య రగిల్చిన మాటల యుద్ధాన్ని ఇప్పట్లో ఆపేలా మాత్రం లేవని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.